ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు ఏపీకి అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రానికి నివేదించడానికి ఆయన తన పార్టీకి చెందిన ఎంపీలతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, సురేష్ ప్రభులతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రానికి విన్నవించి తగిన రీతిలో ఆదుకోవాలని కోరనున్నారు. రాజధాని పేరుతో జరుగుతున్న భూ సమీకరణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తేనున్నారు. వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఎలా ఉంది? విభజన చట్టంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలతో కలిసి ఈరోజు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కలుసుకోబోతున్నారు. 11 గంటల సమయంలో ఆయన నివాసంలో సమావేశం జరగబోతోంది. వైఎస్ జగన్ తో పాటు పార్టీ ఎంపీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. కేంద్రం విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు అనేక హామీలు ఇచ్చింది. కొత్త సంస్థలు నెలకొల్పడం కానీ, రెవెన్యూ లోటును పూడ్చడం కానీ, రాజధాని సంబంధించినటువంటి ఈ అంశాలపైనే కేంద్ర సహాయం కోరుతున్నారు. వారితో పాటు రాజధానికి సంబంధించి భూ సమీకరణ ప్రక్రియలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు. భూ సమీకరణ అంశంలో రైతులు అనేక సమస్యలు ప్రస్తావిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటి కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. సో రైతులకు అండగా నిలబడేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులందరినీ కలుసుకొని రైతుల యొక్క పరిస్థితులను కూడా కేంద్ర మంత్రులు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలని చెప్పి అడగబోతున్నారు. అరుణ్ జైట్లీ అపాయింట్మెంట్ కోరారు. వాటితో పాటు రైల్వే మంత్రి సురేష్ ప్రభు అపాయింట్మెంట్ కోరారు. అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన రేపటి వరకు కూడా ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులందరినీ కూడా కలుసుకోబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.